శ్రీ సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య, శ్రీమతి అలివేలు మంగ తాయారు, చిరంజీవి సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య ఎంఎల్, చిరంజీవి సౌభాగ్యవతి అలివేలు మంగ తాయారు ఎంపీబీఎస్. రేపు నా పేరు, బావ పేరు కూడా శుభలేఖలు ఇలాగే ఉంటుంది. అందరూ వచ్చేసారు, మీరే లేటు. అబ్బబ్బా, ఆపే నేను, సార్ టైంకి వచ్చానుగా. సర్లేండి. ఎవరు అతను? మా భాస్కర్ అనే కొడుకండి. ఇతను కూడా మీ అనేలాగానేనా? మీరు అనుకున్నట్లు కాదండి, చాలా మంచివాడు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఒరే, బాగున్నాయి కనుకనే బీరువాలో పెట్టాను. ఎందుకురా ఇవన్నీ కింద పడేస్తున్నావు? ఇందులో ఒక మంచి చీర నువ్వు కట్టుకుంటే మన ఇద్దరం పెళ్లి పిలిపికి వెళ్దాం. అందరినీ పిలిచాం కదా. అందరినీ పిలిచావా? ఆడబడుచుని పిలిచావా? ఆ ఇంటికా వాళ్ళు మొహాన తలిపేస్తే? నేను ఎవరిని? వీర వెంకట రాఘవయ్యని. తాయారు, ఈ చీర కట్టుకొని వెంటనే బయలుదేరు. ఆగిపోయా ఉన్నాయి. ఏ అరుపులో శుభలేఖ ఇవ్వటానికి వచ్చి ఇక్కడే ఆగిపోయి ఉన్నాయనమా. రా. ఎవరే అది? అబ్బే, ఎవరు లేరండి. సౌండ్ ఆ ముసలాడు మనవాడు గొంతులా ఉంది. మీకెవరి గొంతు విన్నా అలాగే వినిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నానమ్మా? శుభలేఖ ఇవ్వు, ఇవ్వు. వాడి మాటల్లో ఉంటే కాదంటావేంటి? నీళ్ళు బాబా, నీకేమ్మాయి రోగం వచ్చిందే? కళ్ళలో కుంకుడుకాయ పులుసు పోసావు. అయ్యయ్యో, చూడలేదండి. సర్లే, నీళ్ళు పోసాడు. మడుతు నీ కళ్ళు. ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా. జానకి, 19వ తారీఖున మీ అన్నయ్యకు నాకు షష్ఠి పూర్తి జరుగుతోంది. మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్య నాయనమ్మ వాళ్ళ జీవితంలో ఆఖరి శుభకార్యం జరపడానికి మా అందరినీ పిలిచారు. ఊరంతా వచ్చినా, మేమంతా ఉన్నా, ఆడబడుచు బావమరిది మీరు లేకపోతే ఆ శుభకార్యం వెళ్తిగానే ఉంటుంది. అయ్యగారు, ఆ డ్యాము బద్దలైపోతుందని ఊరు ఊరంతా అడిగి పరిగెడుతున్నారండి. తీసుకురండి. ఆపండి. ఇక మీకు శ్రమ అక్కర్లేదు. ఉత్తర దిక్కును ఉన్న మా పొలం వైపు గండి కొట్టేద్దాం, రండి. ఎక్కడికి ముస్తాబవుతున్నావు? షష్ఠి పూర్తికి అత్తయ్య మాయ వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మని పిలిచారు. పిలిస్తే వెళ్ళిపోతావా? జరిగింది వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోను. అక్కడికి వెళ్ళావంటే ప్రాణం తీస్తా, ప్రాణం తీసేస్తా.
రే సరిగా సర్దు. ఆయ్ రే నువ్వు వెనకాల నిలబెట్టు. అటగనండి. ఏంట్రా అలాగే చూస్తావు? ఇది అందుకో? అలాగే రఘుబాబు, ఇదే మంచి టైము. లోపలంతా యమ్మ ఒసారిగా ఉన్నారు. మంగమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేయమని తాతయ్యని అడిగాయి. ఎల్లు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగింది కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారండి. మన ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. మన ఇల్లు ఇల్లు ఏమిట్రా, అంతా ఒకటైపోయాక ఎట్టగవుద్దండి. ఎర్రబాబు గారు, కోడలు గారు రాలేదు కదా, వాళ్ళ మనసులో కష్టం కూడా పోవాలంటే ఈ ఇంటి పిల్ల మన ఇంటి కోడలు అయిందనుకోండి. ఏమిట్రా నువ్వు అనేది? అదేనండి, శంకరం గారు అమ్మాయి మంగమ్మ గారు ఉన్నారు కదండి, అట్లాగే మన అనసూయమ్మ గారు అబ్బాయి ప్రకాష్ బాబు ఉన్నాడు, పారిన్లో చదువుతున్నాడు. ప్రకాష్ బాబు గారికి మంగమ్మ గారికి పెళ్లి చేసామనుకోండి, ఈ ఇల్లు ఆ ఇల్లు లక్కలాగా అతుక్కుపోతాయండి. బావా, ఒక పెళ్లిలో విడిపోయావు, ఈ పెళ్లితో పూర్తిగా కలిసిపోయినట్టు అయిపోతుందిగా, ఏమంటావు? నా మనవరాలిని నా చెల్లెలింట్లోనే ఇచ్చుకుంటున్నావంటే నాకు మాత్రం ఆనందం కాదా బాబా. అయినా శంకరం, నువ్వే ఉంటావయ్యా. మంగని ఎప్పటి నుంచో తెలుసున్న ఫ్యామిలీలో ఇవ్వాలనుకుంటున్నాను మావయ్య. పైగా ప్రకాష్ చదువుకున్నవాడు, నాకేం అభ్యంతరం లేదు. బాబు, ఎల్లి మనసులో మాట చెప్పే బాబు, ఆలోచించక బాబు. ఇప్పుడు ఆలోచిస్తే చేయి దాటిపోతే ఒట్టి మాటలే కదా జరుగుతుంటా. ఎల్లు బాబు. మావయ్య, ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంట్లో పెరుగు పెరుగు అడుగు పెట్టాను. ఈవేళ నా కొడుకు ఈ ఇంటి కల్లుడు అవుతున్నాడని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది మావయ్య. ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం బావా. వద్దు బావా, నిశ్చితార్థం మనకు అచ్చి రాలేదు, ఏకంగా ముహూర్తమే పెట్టించేద్దాం, ఏమంటావు? అలాగే బావా, నీ ఇష్టం. శోభం. నువ్వు వచ్చిన వేళాభిశేషం ఏమిటో గాని అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. మనవడిగా నువ్వెన్నో చేశావు, తాతయ్యగా నేనే ఏమీ చేయలేదు. చూడు, ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్లి నీదేరా, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. ఆ అమ్మాయి ఎవరైనా సరే మీ నాన్న విషయంలో ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. అవునరా? అవును. ఇది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన గొలుసు. తాతయ్య నీ మెళ్ళో వేయాలన్నావుగా, ఇది నా పెద్ద కొడుకు లేడు, వాడి లేని లోటు లేకుండా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు.